చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన ముఖ్యమంత్రి అండి. ఆయనతో నాకు చాలా ఏళ్ళగా, నేను ఆయన మంత్రి కాకముందు ఆయన పెళ్ళినప్పుడు కూడా మాకు తెలుసు. ఎన్టీ రామారావు అమ్మాయిని చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మేమందరం కూడా దగ్గర ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో చాలా పరిచయం. ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారో మీకు అందరికీ తెలుసు. ఆయన రాబోయే రోజుల్లో ఐటీ అనేది రాబోతుంది తొందరలో దగ్గరలో. ఈ ఐటీని కనుక మన వాళ్ళు కనుక తీసుకొని వచ్చి మన కనుక డెవలప్ చేస్తే మన ప్రొడ్యూసర్లు మన విద్యార్థులకి మన బాగా చదువుకునే మన విద్యార్థులకందరూ కూడా అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి, అద్భుతమైన శాలరీస్ వస్తాయి, దేశ విదేశాల్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయొచ్చు అని చెప్పి ఆలోచనతో ఎంత ఇదిగా ఎంత అద్భుతంగా చేశారో మీకు అందరికి కూడా తెలుసు. బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి ఆ రోజున మీరు రండి, మా ఇండియా రండి, మా హైదరాబాద్కి రండి, ఇక్కడ ఐటీ మేము ఓపెన్ చేస్తున్నాం, హైటెక్ సిటీ కడుతున్నాం సైబరాబాద్ పేరుతో, మీరు రావాలండి అంటే నేను ఇండియాలో ఇక్కడ అమెరికా దాటి నేను ఎక్కడ కూడా ఆఫీసులు పెట్టలేదు, ఇఫ్ ఎట్ ఆల్ నీకు పట్టాలని ఆలోచన వస్తే మాత్రం నా ఫస్ట్ ఇది ఇండియాలో చేస్తే హైదరాబాద్కే వచ్చేస్తాను, ఢిల్లీలో చేయను హైదరాబాద్లో చేస్తాను అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనంతా కూడా ఇక్కడ చేశారు. ఒక మైక్రోసాఫ్ట్ వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అన్ని కంపెనీలు. వాళ్ళు ఎంత అది మరి బిల్ క్లింటన్ తీసుకొచ్చారు హైటెక్ సిటీ ఓపెనింగ్కి, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఇంటర్వ్యూ దొరకటమే కాదు మరి ఎలా మేనేజ్ చేశారో ఏం చేశారో దాన్ని తీసుకొచ్చింది చూస్తే ఆ రోజున ఆయన షేక్ హ్యాండ్లు ఇచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా బా జన్మలో ఇంకా ఈ షేక్ హ్యాండ్ ఇచ్చాను, నాలుగు రోజులు ఇచ్చేయను కడుక్కోను అని కూడా అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహిళలు కూడా. అలాంటి గొప్ప వ్యక్తితోటి హైటెక్ సిటీ ప్రారంభించి ఆ రోజున ఇవాళ నాకు మా రాము కొల్లి రాము గారు ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో 2020లో హైటెక్ సిటీ ఓపెనింగ్ బిల్ క్లింటన్ గారు వచ్చి చేయటం, అది దాని గురించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ పంపించారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనరేషన్కి ఏం అవసరాలు ఉంటాయి, జనం ఎంత పెరుగుతారు, వాళ్ళకి చదువులేకే ఏం చేయాలి, వాళ్ళకి హాస్పిటల్ అంటే ఏం చేయాలి, వాళ్ళకి వసతులు అంటే ఏం చేయాలి అనేది ముందు చూపుతో చేస్తాడు ఆయన. కాబట్టి 2000 సంవత్సరంలో 2020 అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని పెట్టి చేశారు. దురదృష్టవశాత్తు మధ్య మధ్యలో ఆయన్ని ఓడించడం మూలంగా అది చేయలేకపోయారు. ఇప్పుడు 2040 నాటికి చేస్తానని చెప్పి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన సంతానం ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు తెలుగుదేశానికి సంబంధించి ఎవరున్నా కూడా బ్రహ్మాండంగా వస్తారు. అందుకని ఇవాళ వారికి అంటే ఇవాళ గాంధీ గారి జన్మదినం, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కాబట్టి మొన్ననే మేమందరం కూడా హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయానికి ఆయన వెంటనే విడుదల చేయాలి, సహకరించాలి అని చెప్పి చేయటమే కాకుండా మరుసటి రోజు ఉదయం మేమందరం కలిసి రాజ్ఘాట్కి వెళ్ళి గాంధీ గారి సమాధి దగ్గర ప్రదక్షిణ చేసి అందరూ కూడా ఒక అరగంట సేపు సైలెంట్గా అక్కడ కూర్చొని వచ్చాము. అందుకని ఇవాళ ఇక్కడ కూడా ఎన్టీఆర్ గార్డెన్స్లో మన బాలకృష్ణ హరికృష్ణ గారి అమ్మాయి సుహాసిని కూడా ఆవిడ అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడికే వెళుతున్నాం మేమందరం కూడా. మరి ఆయనకి మంచి జరగాలని తొందరలో ఆయన విడుదల, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారంటే ఆ వయసులో 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని ఎంతో ఆదర్శంగా హైదరాబాద్ను బుక్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, అమరావతిని బ్రహ్మాండంగా చేయడానికి అనేక ప్లాన్స్ వేశారు, అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెట్టారు అంటే నీతిగా నిజాయితీగా చేసిన మంచి మనుషుల్ని అలా చేయటం అనేది చాలా అన్యాయం. వెంటనే ఆయన విడుదల కావాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. సూర్యోదయం జరిగేటప్పుడు ఎవడికో వెనకడో నువ్వు చేయటానికి లేదని చెయ్యడి పెట్టాడంట. సూర్యుడు ఆగుతాడా? వెంటనే పైకి వచ్చాడు. చెయ్యి, నా మాట లేదని చెప్పి ఉమ్మొద్దామని మూసాడు సూర్యుడి మీద. ఎక్కడ పడింది? సూర్యుడి మీద పడిందా? ఎవరైతే ఉమ్మారో వాడి మొహం మీద పడింది. ఇది కూడా అంతే. గ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని. గ్రహణం విడిచిన తర్వాత సూర్యుడు చంద్రుడు ఎంత దేదీప్యమానంగా ఎదుగుతారో మీకు అందరికీ తెలుసు. గ్రహణం అనేది ఆ కొద్దిసేపు మాత్రమే. ఆ గ్రహణం విడిచిన తర్వాత చాలా అద్భుతంగా వాళ్ళు విరిగిపోతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గ్రహణం విడి
గ్రహణం నుంచి బయటకు వచ్చి ఆయన అద్భుతంగా చేయాలని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ అమరావతి నగరం కానీ ముఖ్యపట్టణంగా అద్భుతంగా చేయాలని, ఆ రోజు మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా వచ్చారు కాబట్టి మరి అది శ్రీరాజ్ బల్లా గారి పేరు మీద ఇక్కడికి వచ్చినందుకు ఈ సందర్భంగా నా మనసులో ఉన్న మాట కూడా చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా, పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ హిట్ టీవీ. ఇది సామాన్యుడి టీవీ.